నమస్కారం, నేను యోగి శ్రీనివాస్. నేను ఇంతకుముందు పెట్టిన రియల్ ఎస్టేట్ వీడియోకు తరువాయి భాగంగా నేను ఈ వీడియో పెడుతున్నాను. అయితే అక్కడ మనం ఎక్కడ ఎండ్ చేసినామంటే, దురాశకు పోవద్దు, సామరస్యంగా మాట్లాడుకోవాలి, లేదా ఇమీడియట్గా కేసులు పెట్టుకొని అంటే లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చెప్పాను. కానీ ఇప్పుడు నేను మీడియేటర్స్ గురించి చెప్తున్నాను, కానీ అందరు మీడియేటర్స్ అలా ఉండరండి. ఎలాగో మంచి చెడు అనేది సమాజంలో ఉంటుంది, కాబట్టి కొందరు మీడియేటర్స్ గురించి నేను చెప్తున్నా. అందరూ మనసు మీదకి తీసుకోవద్దు. కొందరు మీడియేటర్స్ ఏం చేస్తారంటే, అరే ఏం సార్ మీకు తక్కువకి ఇప్పించినాం కదా, మనం మళ్ళీ అమ్ముకుందాం, నీకు నచ్చకపోతే నీకు మళ్ళా నేను ఎక్కువ రేట్ ఇప్పిస్తా, ఎందుకు వచ్చిన బాధ, ఒక నెలకే ఎక్కువ రేట్ ఇప్పిస్తా నీకు అని చెప్పి మనకు ఆశ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆల్రెడీ ఒక లిటిగేషన్ ప్రాపర్టీని తీసుకొని మీరు తప్పు చేశారు, ఆ తప్పుకు తోడుగా సాల్వ్ చేసుకోవాల్సింది పోయి ఇంకో తప్పును మీదేసుకుంటున్నారు. అంటే లిటిగేషన్ ప్రాపర్టీని కొనడం ఎంత తప్పో, అంటే ఎంత ప్రాబ్లమేటికో, అమ్మడం కూడా అంతే ప్రాబ్లమేటిక్. అర్థమైందా అండి? ఓ 20 లక్షలు 10 లక్షలు ఎక్కువ కూడా ఇస్తారు, తీసుకుంటారు, కానీ అది తప్పు. ఎంతమంది చేతులు మారితే అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మనం ప్రాపర్టీ తీసుకున్నాము, తీసుకొని మన చేయి ఒక బండ కింద ఇరుక్కుపోయింది, దాన్ని మెల్లమెల్లగా లాక్కోవాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకొని లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకొని, సర్లే మనకు నచ్చకపోతే వేరే వాళ్లకు అమ్ముకుందాంలే, ఏముందిలే మన పీడ పోతుంది కదా అని అనుకోవద్దు. పీడ పోవడం కాదు, ఇంకా కొంచెం ఎక్కువ పీడ మన నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ విషయం కూడా మీరు గమనిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే, నమస్తే. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ యోగి శ్రీనివాస్. బాయ్.